వాగ్దానం తప్పక మీ చేతుల్లో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నిన్ను ఏ మాత్రము విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ప్రియమైన దేవుడా, దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, నిన్ను ఏ మాత్రము విడవను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అవును, ఈరోజు మన జీవితాల్లో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాం. ఎంతో ప్రేమించిన వారిని మనం దూరంగా, ఎంతో మంది మనల్ని విడిచిపెట్టి మనకు దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండి బాధపడతా ఉన్నావేమో, ఇంకా నీలో నువ్వే వేదన పడతా ఉన్నావేమో, ఎంత నువ్వు మంచికి వెళ్తున్నా ఎంతో కీడు జరుగుతూ ఉందేమో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇగో నీకు ఎంతమంది నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం, ఇక్కడ చెప్తున్నాడు, ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను మాత్రం నిన్ను విడవను అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా నేను ఎన్నడూను నిన్ను ఎడబాయనని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుడు ఎన్నడూను ఎడబాయడు. ఈరోజు అనేక మంది మనల్ని ఎడబాస్తారు, నువ్వు దూరంగా ఉండమని చెప్తారు, మా ఇంటికి రావద్దని చెప్తారు, ఎటువంటి స్థితిగతులు అయినా నేను దూరం పెట్టడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఎంత మాత్రం విడవను, అంతేకాకుండా ఎప్పుడు కూడా నీకు దూరంగా నేను విడిచి వెళ్ళిపోనని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అవునండి, ఇంతకీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోడు, ఎప్పుడు ఎడబాయుడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలా. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే, ఇదిగో మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని మాటను విన్నప్పుడు, దేవుని మాట ప్రకారం జీవించినప్పుడు మాత్రం తప్పక మనకు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఎప్పుడు విడిచిపెట్టివోను, నేను ఎప్పుడు ఎడబాయని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా లోబడగలిగితే, నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించగలిగితే తప్పక దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, తప్పక నేను ఎడబాయను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజు నుండైనా దేవుణ్ణి ప్రేమించడం, ఈ రోజు నుండైనా దేవునికి లోబడ్డను ప్రారంభిస్తావా? దేవుడట నిన్ను ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు ఇంకా దేవునికి దూరంగా ఉంటే దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. ఈ రోజు నుండైనా ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించు, ప్రార్థనలు ఎక్కిపోవించు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నువ్వైతే వాగ్దానం ఇచ్చి ఎప్పుడు కూడా నేను తప్పిపోయేవాడు కాదు, తప్పక నెరవేర్చే దేవుడు. ఈరోజు మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు, నన్ను ప్రేమిస్తే, నా ఎందు భయం భక్తి కలుగుంటే నేను ఎంత మాత్రం నిన్ను విడిచిపెట్టను, నేను ఎంత మాత్రం ఎడబాయనని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, నీకు లెక్కలేని స్తోత్రం. నీ బిడ్డలు ఈరోజు వాగ్దానం వింటా ఉన్నారు, ఇదే రీతిగా జీవించడానికి, నిన్ను ప్రేమించడానికి, నేను భయం భక్తి కలిగి జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు, తప్పక లోబట్టడానికి సిద్ధపడతా ఉన్నారు, ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారు. వారి పట్ల అద్భుతమైన కార్యం చేయండి, కృపలతో నింపండి ప్రభువా. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని, కృపలతో నింపమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. అంతేకాకుండా మీరు ఇంకా కృప టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ప్రాముఖ్యంగా ప్రేమైన దేవుడారా, మీరు ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అంతేకాకుండా అనేక మందిని మీరు బలపరిచిన వారు అవుతారు. తప్పక ఈ పని చేస్తారు కదా. ప్రేమైన దేవుడారా, మన కృప టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. అనాథులకు, పేదలకు, వెధవరాళ్లకు మనం హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రేరేపించబడినట్లయితే తప్పక మాతో పాటు దేవుని పరిచర్యలో పాలు పొందండి, మమ్మల్ని సంప్రదించండి. మంచిది, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.